నమస్తే, కాయ్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. కనిపించే దేవుడు మా సాయి, కనిపించే దేవుడు మా సాయి, కనిపించే దేవుడు మా సాయి, పరమ కరుణామయుడవు మంగళదాయి, కందోయికి కనిపించే దేవుడు మా సాయి. పండువ చేయు శుభాకారము, మనుజునిగా మసలిన అవతారము, కను పండువ చేయు శుభాకారము, ఎప్పుడు కనిపించే దేవుడు సాయి. జగదాధారుడు దీనహీన పతిత జనోద్ధారుడు, మాననీయ వర జగదాధారుడు దీనహీన పతిత జనోద్ధారుడు, అతట ఇతట ఎతట ననక అంతటను నాడు, అఖిల జగన్నాటక సూత్రధారి అయిన వాడు, 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 కనిపించే దేవుడు సాయి. సాయినాథుని దివ్య చరణారవిందాలకు నమస్కృతులు తెలియజేస్తూ, నిరంతరము సాయి పాద సేవ చేస్తూ, సాయినామ స్మరణ చేస్తూ, సర్వమత కలయిక కోసం, సర్వజనుల శాంతి కోసం, విశ్వప్రేమను చాటేటటువంటి సాయి భక్తులందరికీ శిరసా నమస్కృతులు తెలియజేస్తున్నాను. సకల మతాలకు నిలయం సాయి దేవాలయం, ఎవరొచ్చినా అక్కును చేర్చుకునే మహానుభావుడు ఆయన. భేషజాలు లేని ప్రాంతం సాయి దేవాలయం అంటే. పైగా ఇంకొక విచిత్రం, హిందూ దేవాలయాల్లో కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి, గర్భాలయానికి వెళ్ళకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదని. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యగం. భగవద్గీతలో నుడివినట్లుగా ఆచరణలో చూపిస్తున్నాడు ఈనాటి కలియుగ దైవం
షిరిడి సాయినాథుడు స్వయంగా వెళ్ళి మనసుకు లేని అంటూ శరీరానికి ఉందా రా లోపలికి అని ఆయన ఆహ్వానిస్తున్నాడు. కనుక ఇలాంటి కల్పవృక్షమైనటువంటి సకల జనులకు కామధేను వంటి సాయి సన్నిధానంలో మరి గత ఒక 6 నెలల క్రితం అనుకుంటాను ఈ దేవాలయ వార్షికోత్సవ సందర్భంగా సాయి చరిత్రనే ఇక్కడ గానం చేసే మహద్భాగ్యం నాకు కలగజేశారు ఈ ఆలయ నిర్వాహకులు. మరి వారికి సహకరిస్తున్నటువంటి సాయి భక్తులు, నిత్యము సాయిదేవుని సన్నిధానంలో సేవలు చేస్తూ తరిస్తున్నటువంటి అమ్మలు, వారందరికీ నేను శిరస నమస్కృతులు తెలియజేస్తూ విశేషం ఏమిటంటే ద్వారకామాయిలో ఆయన శ్రీరామనవమి నిర్వహించారు, విజయదశమి నిర్వహించారు, ప్రతి ఉత్సవాన్ని స్వయంగా ఆయనే నిర్వహించారు. కేవలం ఆరాధించడమే కాకుండా వారి అడుగుజాడల్లో కూడా నడుస్తూ విజయదశమికి మరింత ప్రత్యేకత ఉన్నది అందరికీ తెలుసు. విజయదశమి నాడే ఆయన ఈ పాంచభౌతిక దేహాన్ని విడిచి ఆయన అనంత లోకాలలో సంచరించే విధంగా విడిపోయారు. ఎక్కడికి వెళ్తారైనా అన్ని చోట్ల ఉన్నారు, ఇందుగలడందు లేడని సందేహం వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచినా అందందేయగలడు ధనవాగ్రని వింటే అని ప్రహ్లాదుడు చెప్పినట్టుగా ఇది దేహధారికి సహజమైనటువంటి విధానం కనుక ఆ దేహాన్ని మాత్రమే ఆయన విసర్జించారు. కానీ ఆయన నిత్యము ఒక శక్తి రూపంలో మనల్ని రక్షిస్తూనే ఉన్నారు. నా సమాధి నుండే నేను సర్వము నిర్వహిస్తానని 11 వచనాల్లో ఒక వచనం. అయ్యా అలాంటి సాయి సన్నిధానంలో అమ్మవారిని ఆరాధించేటటువంటి భారతదేశంలో స్త్రీ పురుషులు సమానమా? ఎప్పటికీ కాదు అన్నాడు ఒక ఆయన పెద్ద ఆయన. ఎందుకంటే స్త్రీ మగవాడి కంటే కొన్ని మెట్లు పైన ఉన్నటువంటి స్థాయి ఆవిడ. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని మొదటి స్థానం మాతృస్థానం అది. అందుకనే అనంత శక్తి స్వరూపిణైనటువంటి అమ్మవారిని పూజించేటటువంటి నవరాత్రులు ఇవి, దసరా నవరాత్రులు. ఆ నవరాత్రి కార్యక్రమంలో భాగంగా సాయి సన్నిధానంలో ఒక భక్తుడు అమ్మ యొక్క అనుగ్రహంతో అనన్యమైనటువంటి శక్తిని సంపాదించి ఎలా ఉన్నత స్థితికి చేరుకున్నాడో ఒక నిజమైన కథ, ఏదో పురాణ కథ కాదు. ఒక సుమారుగా 3-4 శతాబ్దాల కాలంలో భారతదేశంలో జరిగినటువంటి ఒక మహాకవి యొక్క చరిత్ర, అదే మహాకవి కాళిదాసు. కాళీమాత, భద్రకాళీమాత అనుగ్రహంతో అమ్మా అనడమే చేతగాని వాడి చేత మహాద్భుతమైనటువంటి కావ్యాలు రచింపజేసింది ఆవిడ. రామానడం చేతగాని వాడి చేత రామాయణం రాయించుకున్నాడు రాముడు. వాల్మీకి మహర్షి రామానవయ్య నారద మహర్షి అంటే మరా అన్నాడు. అలాగా భగవంతుని అనుగ్రహం ఉంటే తృణము మేరు అవుతుంది, అనుగ్రహం తప్పితే మేరు తృణం అవుతుందని మనకు నిరూపించే కథలు ఎన్నో ఉన్నాయి. కనుక భక్తి రేవ గరీయసి అని శంకరాచార్య అని చెప్పారు. మోక్ష సాధన సామాగ్రియాం భక్తి రేవ గరీయసి, మోక్షాన్ని సాధించాలంటే భక్తికి మించినటువంటి మార్గం మరొక్కటి లేదు. కనుక భక్తి 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 చివరకు ముక్తి. కనుక ఆ మహానుభావుని యొక్క చరిత్రను గానం చేస్తాను. ఆశాంతము విని సాయి అనుగ్రహానికి, దత్తుని అనుగ్రహానికి, ఆ జగన్మాత కనకదుర్గాదేవి అనుగ్రహానికి పాత్రలు కమ్మని వేడుకుంటూ గోవింద జయ క్రూరవరద గోవింద గోవింద జయ ప్రహ్లాద వరద గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఈవేళ సౌఖ్యాలు పెరిగిన తర్వాత తిరుమలలో కూడా గోవింద కొట్టట్లా, నా టైం ఎప్పుడు అని టైమే చూసుకుంటున్నాం. బహుశా సుఖాలు ఎక్కువైతే ఇదే పరిస్థితేమో. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్స్ కోసం ప్రక్కనే ఉండే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.